వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ పార్ట్ 2 వీడియో అన్నమాట. ఏంటి పార్ట్ 2 అనుకుంటున్నారు కదా, ఫస్ట్ పెట్టిన వీడియో అయితే పార్ట్ 1 అండి, దాని కంటిన్యూషన్ ఇప్పుడు పార్ట్ 2 అన్నమాట. సంతర్పణ భోజనాలకి వెళ్ళామన్నాను కదా ఊరికి, తర్వాత మార్నింగ్ అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత అమ్మ చూస్తే ఇక్కడ పూజ హడావిడిలో ఉందన్నమాట. అమ్మ వరకు ప్రసాదానికి దేవుడికి బెల్లం గారెలు చేస్తుంది, దానికి తగ్గ ప్రిపరేషన్ అయితే చేసుకుంటుంది. ఒక పక్కన గారెలు వేసింది, అలాగే పాకం కూడా ప్రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. బెల్లం గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకైతే మామూలు గారెల కన్నా బెల్లం గారెలు చాలా ఇష్టము. ఇక్కడ పక్కన పాకంకి రెడీ చేసుకుంది, అలాగే ఇక్కడ గారెలు అయితే వేసేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఈ గారెలు వేసేటప్పుడు అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను. ఆ బెల్లం గారెలకి, బెల్లం గారెలని కాదు, మెయిన్ మన గారెలకి ఫస్ట్ పప్పు అయితే కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మనం రుబ్బిన వెంటనే గారెలు వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ నిల్వగా అంటే కొంచెం టైం ఇచ్చామంటే అది నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అన్నమాట. కాబట్టి మనం రుబ్బిన వెంటనే వేసుకోవాలి, రుబ్బింది కూడా బరకగా రుబ్బుకోవాలన్నమాట. దానివల్ల మనకి క్రంచీగా వచ్చి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవద్దు, తినేటప్పుడు కూడా బాగుంటుంది. కొంతమందిది మెత్తగా ఉంటాయి వడలు, నాకైతే నచ్చవు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కొంతమంది ఏమో క్రిస్పీ రావడానికి రవ్వ అది ఇది కలుపుకుంటూ ఉంటారు. అలా అవసరం లేకుండా మనకు కొంచెం బరకగా కలుపు రుబ్బుకొని మనం వెంటనే వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే గారెలు వేస్తున్నా అన్నమాట, మనకి సరిగ్గా రావు. ఇక్కడ వచ్చేసి అమ్మ బెల్లం గారెలు వేసుకొని సైడ్ అయిపోయింది అనమాట, అంటే పూజ టైం అయిపోతుందని అమ్మ పని అమ్మ చూస్తుంది. నేనేమో ఇవి టిఫిన్కి వేస్తున్నాను అనమాట, అంటే బెల్లం కాకుండా నార్మల్వి వేస్తున్నాను నేను. గారెలు అయితే ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వచ్చినాయి. అమ్మ ఎప్పుడు కూడా గ్రైండర్లో వేసి వెంటనే వేస్తుంది అనమాట, బరకగా రుబ్బి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, మనం అంత ఎక్స్పెక్ట్లేం కాదు, ఏదో వచ్చింది అలా. గారెలు ఎలా వేద్దామన్నా కూడా ఇది ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి పక్కనే ఉన్నాయి. ఇప్పుడు గారెకి పంటల్లో వేసే వాళ్ళు అయితే మంచి చేస్తారు రౌండ్గా కదా. శృతి గారు గారెలు సర్కిల్గా రావాలి, మంచిగా కావాలి అన్నారు, చూడండి మాత్రం సరిపోద్దా? లేదంటే కనుక ఇంకొంచెం వేద్దాం, మరి అసలు సర్కిల్ రావట్లేదే. ఎలా ఉన్నా తినేయాలి మరి. అంతకుముందు అప్పుడే శృతి గారు ఫోన్ చేశారనమాట, శృతి అంటే మా పక్క నైబరు, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ ఫోన్ చేసి మాకు పంపించండి, కాకపోతే మాకు బాగా సర్కిల్గా కావాలి అని అడిగారనమాట, అందుకే చెప్తున్నాను. చూసారా రౌండ్గా బాగా వచ్చినాయి, అటువైపు అయితే బాగోవు, ఇటువైపు అయితే బాగున్నాయి, అందుకే ఇవి బాగా చూపిస్తున్నాను అనమాట. గారెలు అయితే ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకునే వాళ్ళు అయితే కొంచెం సోడా వేసుకుంటే వస్తాయి బాగానే, గ్రైండర్లు అయితే సోడా అది ఏమీ అవసరం లేదు, రుబ్బరోల్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటాయి అనుకోండి కదా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి మరి, ఓకేనా? అలా చేస్తే మన ఏ వీడియో పెట్టిన వెంటనే టక్మని నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే అమ్మ పూజ కార్యక్రమం స్టార్ట్ చేసింది, తను రెడీ అయిపోయి. సో అక్కడ అమ్మ పూజ అది ఎలా పెట్టుకుంది ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ లేనిపోని క్రియేటివిటీ అంతా యూస్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అయితే టిఫిన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భోజనాల దగ్గరకు వచ్చేసామండి. భోజనాల దగ్గర కంటే ఇంకెక్కడ సంతర్పణ భోజనాలు అనమాట. ఇక్కడ ఐటమ్స్ చెప్తాను చూడండి, స్వీట్ వచ్చేసి పాపిడి, మడత కాజ, డబుల్ కా మీఠా స్వీట్, బ్రెడ్ హల్వా. రైస్ ఐటమ్ వచ్చేసి పులిహోర, బిర్యానీ అనమాట.
అందులోకి రైతా బిర్యానీలోకి. కర్రీస్ వచ్చేసి ఒక ఇది దొండకాయ ఫ్రై అనుకుంటాను, మర్చిపోయాను నేను. దొండకాయ ఫ్రై అండ్ పన్నీర్ కర్రీ, ఆలు కర్రీ, ఇంకా గోంగూర పచ్చడి. చూసారా, పెళ్ళికి కాకపోతే ఎక్కడ పెడతారండి ఇలాంటి భోజనాలు, సంతర్పణ భోజనాలు ఇలా అంట. అందుకనే చూసారా జనం ఎంతమంది వచ్చారో చూడండి ఫ్రెండ్స్. నిజంగా అయితే 6000 మెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్. ఒక 200 అటు ఇటుగా తీసేసినా కూడా 5800 అట్లా వచ్చారనమాట జనం. అయితే చూడండి ఇక్కడ 4 టెంట్లు వేసారు జనాలకి, అక్కడ ఇక్కడ మొత్తం అంటే కలిసిపోకూడదని. ఎక్కడికక్కడ టేబుల్ వేసి వడ్డించడానికి 4 మనుషులు పెట్టారు. మొత్తం అందరిది కూడా బఫీ సిస్టమ్ అనమాట. జనాలు అయితే ఎక్కడెక్కడ జనాలు వచ్చేసారు. అనౌన్స్మెంట్ కూడా ఒక మనిషిని పిలిపించారు, అక్కడ వచ్చేసి తమ్ముడు అనౌన్స్ చేస్తున్నాడు, ఇక్కడ ఈయన అనమాట. ఎక్కడికక్కడ లైన్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పడానికి. మొత్తానికి భోజనాలు హడావుడైతే ఇలా అయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ వండారనమాట. తర్వాత మళ్ళీ వంకాయ బటానీ కర్రీ అవన్నీ వండి మొత్తం అన్నీ చేసేవరకు తమ్ముడికి అరిచి అరిచి చేసి నైట్ అంతా నిద్ర లేదా అలసిపోయాడు అనమాట. బర్త్డే కేక్ పాకుండా వీడియోలో కాదు, కేక్ కాకుండా పరోటా తినిపిస్తున్నా వాదన. పరోటా అంటే ఇష్టం అనమాట, అందుకని వదిన తమ్ముడికి పరోటా తెప్పించింది. నెక్స్ట్ అయితే తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్. ఏం లేదు, సింపుల్గానే తెలిచేసాము. సమయానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట తిను. వదినాలు కవర్ అవ్వట్లేదు అక్క, ఫ్రెండ్స్. ఇక్కడ మరీ కామెడీ ఏం జరిగిందంటే, కేక్ కట్ చేసేటప్పుడు ఇంకా క్యాండీలు అవి పెడతాం కదా, ఆ వీడియో తీవే అని మా పెద్దమ్మగారు అమ్మాయి దీపికకి ఇస్తే మొత్తానికి ఆ వీడియో కట్ చేసి పడేసింది. అంటే ప్లే చేసింది అనుకుంటా, ప్లే అనుకున్నదంట, ప్లే చేయలేదంట. సో దానివల్ల అది మిస్ అయిందనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. నాన్నగారు రెండు చేస్తున్నాను దీన్ని. ఇలా తమ్ముడు బర్త్డే అయితే సరదాగా కామెడీతో, మామ కామెడీతో అలా అలా గడిచిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా 1x1 అందరూ అక్షంతలు వేసి కేక్ వాడికి పెట్టి మేము తిని అలా సెలబ్రేషన్ అయితే ఎండ్ చేస్తున్నామన్నమాట ఫ్రెండ్స్. ఇది అయితే మన వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.